హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెలర్ శంకర్ ఛానల్. టుడే న్యూ వీడియో. ఈరోజు మంగళవారము, ఎల్లుళ్ళలో ఎల్లమ్మ జాతర జరుగుతుంది. చాలామంది భక్తులు వస్తారు అక్కడికి. జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది అక్కడ. అయితే ఇది జగిత్యాల జిల్లాలో మెట్పల్లి మండలంలో, మెట్పల్లి నుండి ఒక 4 కిలోమీటర్ దూరంలో వెల్లుళ్ళ గ్రామం ఉంది. వెల్లుళ్ళ గ్రామంలో అమ్మవారు ఉంది. అమ్మవారికి గుడి ఉండదు. ఈ అమ్మవారు ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఉంటుంది. ఈ అమ్మవారు గుడి వద్దన్నది. మరి ఎందుకు ఏంటిది అనేది వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్ అస్ స్టార్ట్ టుడే వీడియో. ఇక్కడికి వచ్చేసాను ఫ్రెండ్స్, వెల్లుళ్ళ వచ్చేసాను. ఇది చూడండి, మొత్తం ఫుల్ మంది వచ్చారు. జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు మంగళవారం చాలామంది భక్తులు వచ్చారు. లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శిద్దాం పదండి. చూడండి ఎంతమంది వచ్చారో భక్తులు. ఈరోజు మంగళవారము, వెల్లుళ్ళ ఎల్లమ్మ టెంపుల్. ఎక్కడెక్కడ అమ్మవారికి కోళ్ళు మేకలు యథాశక్తి మొక్కుబడి చెల్లించుకొని అంటలనుకొని తింటున్నారు ఇక్కడ. చూసేసారుగా, మొత్తానికి అయితే వెల్లుళ్ళలో ఎల్లమ్మదేవి టెంపుల్. అమ్మవారికి టెంపుల్ ఉండదు, చెట్టు కిందనే అమ్మవారు ఉంటుంది. ఫ్రెండ్స్, జాతర చూడండి, ఈరోజు మంగళవారం ఎంత అంగరంగ వైభవం జరుగుతుందో. చాలామంది భక్తులు వచ్చారు. యథాశక్తి ఇక్కడ అమ్మవారికి అన్నీ నడుస్తాయి. కళ్ళు సారా నడుస్తుంది, తర్వాత కోళ్ళు మేకలు కూడా నడుస్తాయి. ఇక మొక్కిన వాళ్ళు మొక్కినట్టు యథాశక్తి కోళ్ళు మేకలు కోస్తారు. అమ్మవారికి శాఖం అంటే కళ్ళు శాఖ పోచి అందరు కూడా వంటలు వండుకొని తిని తాగి వెళ్తుంటారు. ఇది మన తెలంగాణలో చాలా అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. మనకు దగ్గరలోనే ఈ అమ్మవారి టెంపుల్ ఉంది. ఓకే, ఈ వీడియో నచ్చితే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందు ఉంటాను. సీ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ దిస్ బెల్ ఐకాన్.